మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యం కారణంగా పిఠాపురం పట్టణమంతా చెత్త చెదారంతో మురికి కూపంగా మారిందని మున్సిపల్ అధికారులు ఇకనైనా వారి తీరు మార్చుకోకుంటే ప్రజలతో కలిసి వార్డుల్లో ఉన్న చెత్తను మురికిని తీసుకొచ్చి మున్సిపల్ కార్యాలయం ఆవరణలో పోస్తామని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్పీఎస్ఎన్ వర్మ మున్సిపల్ అధికారులను హెచ్చరించారు। తెలుగుదేశం పార్టీ నాయకులతో కలిసి మాజీ ఎమ్మెల్యే వర్మ పిఠాపురం పట్టణం సాలిపెట్లో పర్యటించారు। అక్కడి ప్రజల ఇబ్బందులు అడిగి తెలుసుకున్నారు। వార్డుల్లో మంచినీటి సరఫరా సరిగ్గా ఉండదని పారిశుద్ధ్యం అయితే అద్భాండమని మాజీ ఎమ్మెల్యే వర్మ ఈ సందర్భంగా మీడియాకు తెలియజేశారు। అదే విధంగా పిఠాపురం మార్కెట్ సెంటర్లో మాజీ ఎమ్మెల్యే వర్మ సహాయ సహకారాలతో వర్మస్ కావ్య ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అన్నా క్యాంటీన్ రెండో గురువారం కూడా కొనసాగింది। మాజీ ఎమ్మెల్యే వర్మ సతీమణి లక్ష్మీదేవి అన్నా క్యాంటీన్ ను సందర్శించి నిర్పేదలకు భోజనం అందజేశారు। పద్మశాలిపేట నాలుగో వార్డు ఇప్పుడు ఆడబర్షన్ చెప్పారు అల్లెప్ప డ్రైనేజీ చాలా దారుణమైన పరిస్థితిలో ఉంది। సీట్లు తీరు ఇక్కడ ఏంటంటే చక్కగా ఉన్నాయి మున్సిపాలిటీ వాళ్ళు పని లేదు ఆ సీట్లు పోకపోతే ఇంట్లో నీళ్లు వెళ్ళట్లేదని ఎవరికాళ్ళు క్లీనింగ్ చేసుకుంటున్నారు అడిగితే గొడవలు లేదమ్మా మీ సంగతి చెప్తామని చెప్పి బెదిరింపులు మున్సిపల్ చెప్పారు। నేను సూటిగా అడిగేది ఏంటంటే ఈ మున్సిపాలిటీ ప్రజలకి సౌకర్యాలు కల్పిస్తా కల్పించదా మేము ఉన్నప్పుడు ఎప్పుడు ఫాగింగ్ అయ్యేది ఎబిట్ కొట్టేవాళ్ళం శానిటేషన్ అయ్యేది సిల్ట్ క్లీనింగ్కి సెపరేట్గా మానిటర్ పెట్టాం మేము ఈ వార్డులు పలానా రోజు ఈ వార్డులు పలానా రోజు అని నేను మానిటర్ చేస్తుంది డెంగ్యూ ఫీవర్లో మలేరియా ఫీవర్లో పిల్లలకు ఆరోగ్యాలు బాగుపోవడం దొరదలు దద్దుర్లు చాలా దారుణంగా పరిస్థితులు ఉన్నాయి ఇక్కడ ఇంత వందల మంది హాస్పిటల్లో జాయిన్ అవుతున్నా కలెక్టర్ గారికి మేము కంప్లైంట్ ఇచ్చినా ఇక్కడ సిబ్బంది ఎవరో కదలట్లేదు మేము రెండు రోజులు చూస్తాం రెండు రోజులు అవ్వకపోతే క్లారిటీగా మున్సిపాలిటీని మేము హెచ్చరిస్తా ఉన్నాం మొత్తం డ్రైనేజ్ వాటర్ అందరం బిందిల్లో పెట్టుకుని నాతో సహా ఇక్కడ నుంచి పాదయాత్ర మున్సిపాలిటీకి వచ్చి మున్సిపాలిటీ దగ్గర డ్రైన్ అంతా కూడా ఆఫీస్ దగ్గర పోతాం రోజుకో ట్రిప్ అప్పుడన్నా జ్ఞానోదయం జరుగుద్దని చెప్పి చూస్తా ఉన్నాం। మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి।